ప్రైజ్ ది లార్డ్. జీవము గల దేవుని బిడ్డలైన మీ అందరికి ప్రభు నామములో శుభములు. ఈ ప్రత్యేకమైన సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మీకు కోసం మాట్లాడుతున్న మాట, టుడే గాడ్స్ వర్డ్ ఫర్ యూ. ఈరోజు దేవుని మాట నీ కొరకు. దయచేసి అందరూ అమ్మ బాబు శ్రద్ధగా దేవుని మాట మీరు వినాలని ప్రేమతో మీకు మనం చేసుకుంటున్నాను. రండి, ప్రభు యొక్క స్వరాన్ని వినటానికి మనందరం కూడా సిద్ధపడదాం, ఇష్టపడదాం. ప్రభు మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాటను మనం శ్రద్ధగా వింటే చాలా బాగుంటుంది. ఇక్కడ అగ్గే గ్రంథములో నుండి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారు. అగ్గేయ చిన్న ప్రవక్త. అయితే ఈ ప్రవక్తలో నుంచి దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడినప్పుడు దేవుడు వారు ఇశ్రాయేలు బుద్ధి మార్చుకుని పద్ధతి మార్చుకుని వారు దేవునికి ఇష్టంగా జీవించారంట. నీవు నిన్ను కూడా మన మనస్సు మార్చుకుని పద్ధతి మార్చుకుంటే దేవుడు నిన్ను నన్ను మెచ్చుకుంటాడు. ఇశ్రాయేలును మెచ్చుకున్న దేవుడు నిన్ను నన్ను కూడా మెచ్చుకుంటాడు. కనుక దేవుడు మెచ్చుకోవటం కలిగిన కారణం ఏంటి అంటే, వారు ఇక్కడ అగ్గే గ్రంథంలో ఒక మాట ఉంది, మొదటి అధ్యాయము 12 వచ్చిన లాస్ట్ లైన్లో అంటాడు, యెహోవయందు భయభక్తులు పూనుకొనిరంట. ఇంతవరకు వాళ్ళకి భయభక్తులు లేదు, అందుకునే వాళ్ళు భయభక్తులుగా ఉండటానికి వాళ్ళు ఇష్టపడ్డారంట, వాళ్ళు పూనుకున్నారంట, వారు సిద్ధపడ్డారు అంట. ఒకవేళ వాక్యం వింటున్న నిన్ను దేవుడు మెచ్చుకోవాలి, నీ కుటుంబాన్ని దేవుడు మెచ్చుకోవాలి, నిన్ను నీ స్నేహితులు నిన్ను నీ కలిగి ఉన్న వారిని దేవుడు మెచ్చుకోవాలి అంటే, నీకు మనకు అవసరమైంది ఏమిటి అంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటానికి నువ్వు పూనుకుంటే దేవుడు తప్పకుండా నిన్ను మెచ్చుకుంటాడని ప్రేమతో మనం చూసుకుంటున్నాను. రెండో మాట నేను చెప్పనివ్వండి, దేవుడు ఇశ్రాయేలును మెచ్చుకోవటానికి కలిగిన కారణం ఏంటంటే, రెండో మాట అగ్గే గ్రంథము 2:5 వచనంలో చూసినట్లయితే అక్కడ చక్కని మాట అక్కడ మనకు పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తున్నాడు. దేవుడు వారికి తోడై ఉండెను. దేవుడు మెచ్చుకోవటమే కాదు కానీ దేవుడు వారికి తోడై ఉన్నారంట. ఎప్పుడైతే వారి పద్ధతి మారిందో, ప్రవర్తన మారిందో, దేవుడు నీకు నాకు కూడా తోడుగా ఉంటాడు. ఇశ్రాయేలు ప్రవర్తన మారింది, పద్ధతి మారినప్పుడు, వాళ్ళెందు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండ పూనుకున్నప్పుడు దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. నీవు నేను కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే, ఉండటానికి ఇష్టపడితే, ఉండటానికి సిద్ధపడితే నా దేవుడు నిజంగా నీకు తోడుగా ఉంటాడు, నీడగా ఉంటాడు, అండగా ఉంటాడు. ఆయన నీకు తోడుగా ఉండాలన్నా, నీడగా ఉండాలన్నా, అండగా ఉండాలన్నా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా మనం ధ్యానించేవారుగా ఉండాలని ప్రేమతో మనం చేసుకున్నాం, అనుచరించేవారుగా ఉండాలని ప్రేమతో మనం చేసుకున్నాం, ఆచరించేవారుగా ఉండాలని ప్రేమతో మనం చేసుకుంటున్నాను. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వారు ఎప్పుడైతే వారి మనసు మార్చుకున్నారు, పద్ధతి మార్చుకున్నారు, ప్రవర్తన మార్చుకున్నారు, దేవుడు వారికి తోడై ఉండటం మొదలుపెట్టాడు. వారిలో ఒక నూతన ప్రణాళిక వచ్చింది. దేవుడు వారిని మెచ్చుకోవడానికి కలిగిన కారణం ఏంటంటే, 1 మనం చూసినట్లయితే 1 ఈ మాట అక్కడ రాయబడి, తమ దేవుని మందిరము పని చేయట మొదలు పెట్టారంట. వాళ్ళు ఇంకా ఏం చేస్తారంటే, వాళ్ళు ఎందుకు దేవుడు ఉన్నదంటే, దేవుడికి ప్రాధాన్యత, దేవుని పనిని కోరుకు, దేవుని మందిరము కొరకు. వారిని నువ్వు ఎప్పుడైతే దేవుని కొరకు, దేవుని మందిరము కొరకు, దేవుని కోసం నువ్వు సిద్ధపడతావో దేవుడు తప్పకుండా నిన్ను మెచ్చుకుంటాడు. ఇక్కడ ఇశ్రాయేలీయులు మెచ్చుకోవడానికి కలిగిన కారణం ఏంటంటే, వాళ్ళ పద్ధతి మారిపోయింది. దేవుడు, దేవుని మందిరం, దేవునితో సహవాసం, దేవుడే సమస్తము, దేవుడే మనం జీవిస్తున్నామంటే, దేవుడే మనం బ్రతుకుతున్నామంటే, దేవుడే. కనుక ఎప్పుడైతే నీవు నేను కూడా దేవునికి అవిధమైన అనుకూలంగా మనం జీవించినట్లయితే, వారికి తోడై, దేవుడు వారికి తోడై ఉన్నాడని విషయం గ్రహించారు వెంటనే తమ దేవుని పని, తమ దేవుని మందిరపు పని చేయడానికి మొదలు పెట్టారంట. మళ్ళీ దేవుని బిడ్డలారా, నువ్వు ఎప్పుడైతే మొదలు పెడతావు, తప్పకుండా
దేవుడు నీకు తోడై ఉంటాడు, దేవుడు నీ పక్షాన కార్యం చేస్తాడని అగ్గే గ్రంథములో మాట్లాడుతున్న మాటను మీ ముందు ఉంచుచు ఉన్నాను. మొదటి అధ్యాయం 2వ అధ్యాయం మనం జాగ్రత్తగా చదివినట్లయితే దేవుడు ఇశ్రాయేలీల పట్ల దేవుడు దయ చూపించాడు, దేవుడు వారిని మెచ్చుకున్నాడు. కనుక దేవుడు ఇశ్రాయేలు మెచ్చుకున్న దేవుడు నిన్ను, నీ కుటుంబం, నిన్ను నీ స్నేహితులు మెచ్చుకోవాలి అంటే దేవునికి ఇష్టమైన ప్రవర్తన కలిగి ఉండడానికి, దేవునికి ఇష్టమైన మార్గంలో నడవటానికి, దేవునికి దగ్గరగా ఉండడానికి, లోకానికి దూరంగా ఉండడానికి ఎప్పుడైతే నీవు సిద్ధపడతావో తప్పకుండా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. తప్పకుండా దేవుని పనిచేసే అవకాశాన్ని, అర్హతను దేవునికి ఇస్తాడు. చాలా మందికి దేవుని పనిచేసే అర్హత లేదు, చేద్దామనుకుంటారు చేయలేరు, దేవుడితో నడవాలనుకుంటారు నడవలేరు, దేవుడితో గడపాలనుకుంటారు గడపలేరు, దేవుడి కోసం ఏదైనా గొప్ప కార్యం చేయాలనుకుంటారు చేయలేరు. దేవుడు వారికి అవకాశం ఇవ్వరు. ఎందుకో తెలుసా? వారి ప్రవర్తన దేవుడికి ఇష్టం లేదు కనుక. దేవుడి కోసం ఏదైనా గొప్ప కార్యం చేయాలనుకుంటే చేయటానికి అవకాశం ఇవ్వడు దేవుడు. ఎందుకంటే నీ ప్రవర్తన సరిగ్గా లేదు కాబట్టి. నీ దగ్గర డబ్బు ఉండొచ్చు కానీ మలినమైన నీ ధనం, అపవిత్రమైన నీ జీవితంలో నుంచి దేవుడు అది తీసుకుంటారు కనుక ఇష్టం లేదు. ఆయన ఇష్టపడట్లేదు నీ అపవిత్రమైన ధనాన్ని. ఆయన ఇష్టపడ్డు వాడికి ఒక ఆయన సమకూర్చుకోగలిగిన దేవుడు ఆయన. వీరు ఎప్పుడైతే ఇశ్రాయేలు పద్ధతి మార్చుకున్నారు, దేవుని కార్యం జరుగుతుంది. ఇక్కడ గమనించండి, నీకు నాకు కూడా ఈ సందేశం అవసరమని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మెచ్చుకోవటం కలిగిన కారణం ఏంటంటే వారు మనస్సు మార్చుకున్నారు, దేవునికి విధేయులయ్యారు, దేవుని ఆజ్ఞను పాటించారు. నీ మనస్సు మార్చుకుని దేవునికి విధేయులైతే, దేవుని ఆజ్ఞను పాటిస్తే తప్పకుండా దేవుడు బలమైన కార్యం నీ పట్ల నీ కుటుంబ పట్ల జరిగిస్తారు. ఈ వాక్యం నీలో ఫలించబోతుందని ప్రేమతో మనం చేసుకుంటూ నా మాటల్ని మోగిస్తున్నాను. రండి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడానికి స్తోత్రాలు. ఎంతమంది యూట్యూబ్ ద్వారా ఈ వాక్యం వింటున్నారు? అయ్యా బిడ్డలందరినీ కూడా మీరు దర్శించి దీవించి ఇశ్రాయేలును మెచ్చుకున్న దేవుడు నీవు నాయన. వీరుడు కూడా మీరు మెచ్చుకోవడానికి సహాయం చేయండి. నీ వాక్యం వింటున్న వారందరినీ కూడా మీరు దర్శించి దీవించి ఆశీర్వదిస్తారని, అని విధములైన మేలుతో నింపుతారని ప్రభు నాకు మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మీ కోట్ల కొలది స్తోత్రాలు చెల్లిస్తూ ప్రపంచ దేశంలో ఉన్న తెలుగు బిడ్డలందరినీ కూడా మీ చల్లని దగ్గర కింద భద్రపరచండి. భారతదేశంలో రక్షించమని ప్రార్థపడుతున్నాము. తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా చల్లగా క్షేమంగా ఉండాలని ప్రార్థపడుతున్నాను. ఈ రోజు పుట్టినరోజు, పెళ్లిరోజు జరుపుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. నూతనంగా గృహప్రవేశం చేస్తున్న బిడ్డల కొరకు, నూతన వాహనాలు కొనుక్కున్న బిడ్డలందరూ కొరకు ప్రార్థిస్తున్నా. మీ ఆశీర్వాదములు మెండుగా బిడ్డల మీద కుమ్మరించమని గొప్ప దేవుడైన యేసుక్రీస్తు నామములు ప్రార్థించి వేడుకుంటున్నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఇట్లు పాస్టర్ జోసెఫ్ పెట్లేమ్మాను. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రభు నామాన్ని మహిమపరచండి. ఆమేన్.